Hello friends, welcome to my channel. Andar bagunnarandi. Ee roju cheyabeyya video manaku front neck ane deep neck teesukunna gaani bujalu jarakokunda ee vidhanga cut chesukovalo chuddamandi. Blouse cutting kosam ee vidhanga rendu martalu madavalandi. ఈ విధంగా రెండు మడతలు మడిచిన తర్వాత మనం బ్లౌజ్ యొక్క పొడవు లూజు చూసుకుందాం. బ్లౌజ్ యొక్క పొడవు 15 ఇంచెస్ అండి. మనం కింది పార్ట్న ఏమన్నా క్రాస్ ఉంటేనక స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు మనము స్టిచ్చింగ్ లోకి లైన్ డ్రా చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము బ్లౌజ్ యొక్క పొడవును కొలుద్దాము. బ్లౌజ్ యొక్క పొడవు 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క లూజు 11 ఇంచెస్. 11 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకుందామండి. పొడవు దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు మనము షోల్డర్ కొలుద్దాము. షోల్డర్ 5.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నామండి. భుజం మీద పట్టి 3 ఇంచెస్. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. 1.5 ఇంచ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ దిద్దాము. తర్వాత మనకు రౌండ్ తీసుకునే దగ్గర పట్టి 5 ఇంచెస్. పైన మనకు 2.5 ఉందండి. కింద 3 ఇంచెస్ పెట్టుకుందాం. డీప్ నెక్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్ పెడుతున్నాను. కింద డాట్ను పైన మనకు భుజం మీద డాట్ను రెండు ఇట్లా క్రాస్గా కలుపుకుందామండి. స్ట్రైట్గా తీయవద్దు. స్ట్రైట్గా తీసినాక మనకు భుజాలు దాటాయి. స్ట్రైట్ అనే వరకు ఇట్లా వస్తుంది, భుజాలు దాటాయి కాబట్టి క్రాస్గానే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు కార్నర్లో మనము లైన్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ ఉందిద్దాము. మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేద్దాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరికి ఒక టక్స్ పెట్టుకుందామండి. కట్స్ పెట్టుకున్నాము. ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. మనం కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ను పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ను డ్రా చేసుకుందాము. ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్రాస్ పట్టీల కోసం మనం 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేసుకొని మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఒక ఫ్రంట్ నెక్ మటుకు మనం బ్లౌజ్ కొలత చూసుకొని పెట్టుకోవాలండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మనకు ఆల్తీకి ఇచ్చిన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకొని ఫ్రంట్ నెక్ మటుకు డ్రా చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా పెట్టుకుంటే కనుక మనకు ఫ్రంట్ నెక్ అనేది డీప్ అవుతుంది. కాబట్టి ఫ్రంట్ నెక్ ఒక్కటి మటుకు కొలత బ్లౌజ్ తీసుకొని మన ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి.
ఫ్రంట్ నెక్కును మనం బ్లౌజ్ కొలతలు చూసుకొని పెట్టుకోవాలండి. ఫ్రంట్ నెక్ మనం డీప్ నెక్ అనుకున్నాం కదండి, డీప్ నెక్ కోసం 7 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాము. మనం ఫ్రంట్ నెక్ అనేది 6, 6½, 7 వరకు పెట్టుకుంటాము. 7 వరకు పెట్టుకుంటే అడికి డీప్ నెక్ అవుతుందండి. 7 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని మనం లైన్ డ్రా చేద్దామండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ పట్టీలకు వెళ్ళి కానీ ఒక లైన్ డ్రా చేద్దాము. మనకు 7 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి మనకు ఈ పట్టీకి వెళ్ళి అనేది డ్రా చేసుకుందాం లైన్ను. ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఈ కార్నర్లో 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ యొక్క రౌండ్ను డ్రా చేద్దాము. ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ డ్రా చేసుకోవాలండి. కొంచెం మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ మార్కింగ్ దగ్గర ఒక కర్వ మనము అవలగ్గినక కొంచెం 1/2 ఇంచ్ కంటే తక్కువ అటు సైడ్ గినక జరిగినా ఉంటే మనకు నెక్ అనేది డీప్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వేణి మనం లోనికి డ్రా చేసుకోవాలండి. ఈ పార్ట్లో ఉక్సులు మనము దారాలు వేసే పట్టీకి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ వేణి ఇక్కడ లోనికి ఎందుకు డ్రా చేస్తున్నానంటే మనకు డీప్ నెక్ తీసినప్పుడు భుజాలు అనేవి జారుతాయి కదండి, కొందరికి జారవు కొందరికి జారుతాయి అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఈ భాగంలో మనం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువగా ఇట్లా లోని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇక్కడ లోని కట్ చేసుకోవడం వల్ల నెక్ అనేది పట్టేసినట్లుండి భుజాలు అనేది జారవు. ప్రతి ఒక్కరికి జారవండి, కొందరికి మాత్రమే జారుతాయి. మనకు వెయిట్ బాగా లావున్న వాళ్ళకైతే ఏమి జారవు, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే భుజాలు జారే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు డీప్ నెక్ కావాలనుకుంటే డీప్ నెక్ తీసుకున్నప్పుడు ఈ ఉక్సుల పట్టీల దగ్గర మనం ఉక్సుల పట్టి దారాల పట్టి దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ ఇట్లా లోనికి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కానీ కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇట్లా క్రాస్గా కుట్టేసుకుంటే కనుక మనకు భుజాలు అనేది పట్టేసినట్లుండి జారవు. ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ పట్టీలు జాయింట్ చేసిన దగ్గర ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా పెట్టుకొని 1 ఇంచ్ వరకు మనం మార్కింగ్ చేసుకొని మనకు మిడిల్లో భుజం మీద నుంచి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ వేణి కిందికి దించుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వేణి పైకి వేసుకొని క్రాస్ పట్టీల దగ్గర మనం మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చంక దగ్గర లోతు దిద్దామండి. ఫ్రంట్ పార్ట్లో మనం చంక దగ్గర లోతు తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ వేణి లోతు తీసుకుందాము. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తవుతుందండి. మనం డాట్స్ అనేది కానీ వేసుకోవాలి. డాట్స్ అనేది మిడిల్లో పెద్ద డాట్ వేసుకోవాలి, ఇక్కడ పట్టీల దగ్గర చిన్న డాట్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక డాట్ వేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ అన్నీ మనం వేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తవుతుంది. భుజాలు మనం డీప్ నెక్ తీసుకున్నప్పుడు భుజాలు అనేది జారకోకుండా ఉండడం కోసం మెయిన్ ఈ టిప్స్ అనేది పాటించాలండి. పట్టీల దగ్గర ఒక 1/2 ఇంచ్ వేణి ఇక్కడ లోనికి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వేణి కిందికి డ్రా చేసుకొని మనం కట్ చేసుకుంటే కనుక భుజాలు అనేది జారవు. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కానీ డాట్స్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే కనుక భుజాలు అనేది జారవండి. ఇక్కడ అనేది డాట్స్ ఇట్లా మిడిల్లో వేసుకుంటాం కదా, ఈ మిడిల్లో వేసుకున్నప్పుడు ఈ డాట్ పొడవు అనేది 4 ఇంచెస్ వరకు మనం వేసుకుంటాము. 4 ఇంచెస్ వరకు మనం డాట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ డాట్ యొక్క వెడల్పు కానీ కరెక్ట్గా వేసుకుంటే మనకు కరెక్ట్గా ఇక్కడ వేసుకోవడం వల్ల భుజం అనేది పట్టేసి మనకు భుజాలు జారకోకుండా ఉంటాయి. ఇక్కడ పూర్తి చిన్నగా వేసుకున్నామంటే ఈ లూజ్ ఉండి భుజాలు అనేది జారుతాయండి. ఇది అనేది ఒక 1/2 ఇంచ్ వేణి వేసుకోవాలి. ఈ డాట్ అనేది 1/2 ఇంచ్ వేణి వెడల్పు వేసుకుంటే కనుక మనకి భుజాలు అనేది జారకోకుండా ఇక్కడ టైట్గా పట్టేస్తుంది. ఈ డాట్ అనేది మనం ఈ మెయిన్ లా వేసుకుంటే కనుక భుజాలు అనేది జారుకోకుండా ఇక్కడ టైట్గా పట్టేస్తుంది. ఈ డాట్ మెయిన్ కరెక్ట్గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ టిప్స్ అనేది పాటిస్తే కనుక భుజాలు అనేది జారవు. డీప్ నెక్ తీసుకున్నా కానీ, బ్యాక్ పార్ట్ డీప్ నెక్ తీసుకున్నా, ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ తీసుకున్నా, మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు భుజాలు అనేది జారుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకున్నాము.
ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించానండి. మీరు కనుక చూడకుంటే ఆ వీడియో చూడండి, నీట్గా అర్థమవుతుంది డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే కనుక మనకు డీప్ నెక్ తీసుకున్నా కానీ భుజాలు జారిపోకుండా నీట్గా వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.